నమస్కారం అండి. మా ప్రకాశం జిల్లా సీమకుర్తి మండలం గోనెపల్లివారిపాలెం గ్రామం. నా పేరు మణిమాల రామాంజనేయులు అండి. నేను గత 25 సంవత్సరాల నుంచి రసాయన ఎరువులు వ్యవసాయం చేస్తున్నాను. నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎంపీఓ గారు పరిచయం కావటం వలన నన్ను ఈ ప్రకృతి వ్యవసాయం శిక్షణకి పాలేకర్ మీటింగ్కి డిపిఎం సుహాసిని మేడం గారు నన్ను శిక్షణకు పంపించడం జరిగిందండి. నేను ప్రకృతి వ్యవసాయం శిక్షణకు వెళ్ళిన తర్వాత పాలేకర్ గారు చెప్పిన ప్రకృతి వ్యవసాయ విధానాలని నాకు చాలా బాగా నచ్చి నేను ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టానండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ కాకర తోటలో ఎలా లాభాలు పొందానో వివరంగా చెప్తాను. ఈ ప్రకృతి వ్యవసాయానికి ముందలగా భూమిని తయారు చేసుకునే విధానానికి వచ్చేటప్పటికి పచ్చిరొట్టి ఎరువు అంటే జనుము 45 రోజులు పెంచిన తర్వాత దాన్ని దుక్కి చేసుకుంటే ఎకరాకు సుమారు 8 నుంచి 9 టన్నుల పచ్చిరొట్టె ఎరువును అందించవచ్చు. కాకర విత్తనాలు వేయబోయే ముందు దుక్కిలో 100 కేజీల ఘనజీవామృతం చల్లుకోవాలి. కాకర విత్తనం వేయబోయేటప్పుడు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. కాకర విత్తనాలు నాటే సమయంలో చుట్టూరు బార్డ్ క్రాప్గా జొన్న పెట్టుకోవాలి. కాకరలో అంతర పంటగా కీరదోస, టమేటా, బీర వేయటం వలన దీనివల్ల అదనంగా ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. కాకర నాటిన 10-15 రోజులకు ఒకసారి జీవామృతం పంపించే విధానం, డ్రిప్ ద్వారా కానీ, నీళ్లు పారించే విధానం ద్వారా కానీ, లేదా స్ప్రే చేసే విధానంతో కానీ. డ్రిప్ లేని రైతులు జీవమృతాన్ని నీళ్ళ ద్వారా పారించవచ్చు, స్ప్రే చేసే విధానం కానీ పోసే విధానం కూడా వాడవచ్చు. కాకర నాటిన 10-15 రోజులకు జీవామృతం పంపించే విధానం డ్రిప్ ద్వారా ఈ విధంగా పంపించాలి. డ్రిప్ ద్వారా జీవామృతం కాకర పైరుకు ఈ విధంగా అందుతుంది. జీవామృతం వదలటం వలన ఎర్రలు ఈ విధంగా వృద్ధవుతాయి. ఎర్రలు వృద్ధవటం వలన భూమి గుళ్ళపారి వర్షపు నీరుని తీసుకోవటంతో పాటు ఏరు వ్యవస్థను కూడా దృఢంగా పెంచి పైరు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. కాకరలో రసం పీల్చే పురుగుల నివారణకు నేమాస్త్రం 10-10 రోజులకు ఒకసారి 200 లీటర్లు స్ప్రే చేయాలి. అదేవిధంగా పసుపట్టలు కూడా 20 పసుపట్టలు పెట్టుకోవాలి. ఈ పసుపట్టలతో పాటు ఎకరాకు 2 బల్బులు పెట్టడం వలన రసం పీల్చే పురుగులతో పాటు కాయ తులుసు, ఆకు తినే పురుగులు, తల్లి పురుగులు కూడా ఈ విధంగా పడి చనిపోతాయి. కాకరలో పొండాకు నివారణకు పులిసిన మజ్జిగ వాడాలి లేదా శొంఠి పాల కషాయం వాడాలి. కాకరలో ప్రధాన శత్రువు పొండిగ. పొండిగ నివారించడం కోసం ఇలాంటి డబ్బాలకు ఇలా రంధ్రాలు వేసుకొని ఇందులో బెల్లపు నీళ్లు, బ్రహ్మాస్త్రం పోసి 20 డబ్బాలు పెట్టుకోవడం వలన పొండిగని నివారించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారు చెప్పిన పద్ధతులన్నీ పాటించి నేను వ్యవసాయం చేయటం వలన నాకు కాకరలో 70 నుంచి 80 క్వింటాల్ దిగుబడి వచ్చింది. అదే రసాయన ఎరువులప్పుడు నాకు 50 నుంచి 55 క్వింటాల్ మాత్రమే వచ్చేది. ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు ఖర్చు వచ్చేటప్పటికి 23,000 మాత్రమే వచ్చింది. అదే రసాయన ఎరువుల్లో 27,500 ఖర్చు వచ్చింది. ఈ కాకరలో రసాయన ఎరువులు వ్యవసాయం చేసినప్పుడు 4 నెలలకు వైరస్ వచ్చేది, అది నివారణ అయ్యేది కాదు. అదే ఈ ప్రకృతి వ్యవసాయంలో వైరస్ రానే లేదు. ఈ ప్రకృతి వ్యవసాయంలో కాకరలో నాకు నికర ఆదాయం 55,000 వచ్చేది. అదే రసాయన ఎరువులు వ్యవసాయం చేసినప్పుడు 26,000 మాత్రమే వచ్చేది. ఈ ప్రకృతి వ్యవసాయంలో పాలేకర్ గారు చెప్పిన పూర్తి స్థాయి పద్ధతులన్నీ పాటించడం వలన అధిక దిగుబడులు, అధిక ఆదాయాలు పొందవచ్చును.